ఈ రోజున ఇక్కడ ఇలా నిలబెట్టింది. ఒక నియంతృత్వ ధోరణితో 3.5 కోట్ల మంది ప్రజల కోసం స్వాతంత్ర స్ఫూర్తిని తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు మీ ముందు నిలబడ్డాం. ఇదే రోజున సంవత్సరం కరెక్ట్గా 78 సంవత్సరాల క్రితం ఇంకా మన పక్కనున్న తెలంగాణకి ఇంకా స్వాతంత్రం రాలా. నెహ్రూ గారు ఎర్రకోట మీద జెండా ఎగరేస్తున్నప్పుడు పక్కనున్న పంజాబ్లో వేలాది మంది ఆడపడుచుల మానాలకి అవమానం జరిగింది. మన పక్కనున్న తెలంగాణలో రజాకారులు అర్ధనగ్నంగా ఆడపడుచుల్ని బతుకమ్మాడించిన పరిస్థితులు, అలాంటి పరిస్థితులను తట్టుకొని పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్గా పాకిస్తాన్గా రెండు విడిపోయి ఇప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్ విడిపోతూ ఎన్ని లక్షలాది మిలియన్స్ ఆఫ్ పీపుల్ రోడ్ల మీద పడిపోయి ఉన్న ఊరిని సొంత ఊరిని ఇళ్ళని వదిలేసి కాందీసుకులుగా ఏర్పడ్డారు. వారి బలిదానాల మీద ఈ దేశం నిర్మించబడింది. వారి బలిదానాలను గుర్తు తెచ్చుకునే రోజు ఇది. మనందరం ఆనందించే రోజు కంటే కూడా ఎంత బాధ్యత ఉండాలని గుర్తుకు పెట్టే రోజు. అలాంటి బాధ్యతే ఈ రోజున మిమ్మల్ని ఈ వేదిక ముందు నిలబెట్టింది. 1923 కాకినాడలో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ మహాసభలు జిల్లా వేదికగా జరిగిన ఒక అపురూప ఘట్టం. గాంధీజీ గారి పిలుపు మేరకు జిల్లా ప్రజలు చొల్లంగి ఉప్పాడ తీరంలో నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం బ్రిటిష్ పాలకులను గడగడలాడించింది. విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కాకినాడలో చదువుతున్న రోజుల్లోనే దేశ దాస్య విముక్తి కోసం పోరాట కాంక్ష ఆయనలో రగులుకుంది. ఆంధ్ర భగత్ సింగ్ ఖ్యాతి గడించిన ప్రతివాద వెంకటాచారి కాకినాడలో నిర్వహించిన విప్లవ ఉద్యమం తెల్లవాళ్ల వెన్నులో వెనుక పుట్టించింది. అందుకే ఆయన ప్రతివాద భయంకరాచారి అంటారు. దుర్గాబాయి దేశ్ముఖ్, బులు సాంబమూర్తి వంటి ఎందరో జిల్లా ప్రముఖులు స్వాతంత్రోద్యమంలో ప్రజల ముందుకు నడిపించారు. వారి ఆశయాల పాటలో కుల మత భాష ప్రాంతాలకు అతీతంగా దేశ సమగ్రతకు సంక్షేమం సామాజిక న్యాయం మౌలిక లక్ష్యాలుగా సుపరిపాలనను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది. సూపర్6 ప్రాధాన్యతల అమలుతో రాష్ట్ర పునర్నిర్మాణానికి షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభవేళ మన జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీకు ఒక సంక్షిప్తంగా వివరిస్తాను. దేశంలోనే ఆదర్శనీయ రైతులు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితర ఏ ఆసర ఆలంబన లేని 28 కేటగిరీల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ వారికి సామాజిక పెన్షన్లు గణనీయంగా పెంచింది. జిల్లాలో 17 కేటగిరీలకు చెందిన 277594 మంది లబ్ధిదారులకు 117 కోట్ల మొత్తం పెన్షన్లు అందిస్తుంది. నిత్యాన్నదానంతో అన్నార్తుల ఆకలి తీర్చి పేదల మదిలో ఆరాధ్యమూర్తిగా నిలిచిన అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు ఆమె మహోన్నత జీవితం ఆశయాలకు నివాళిగా ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ గారి పేరిట అమలు చేస్తుంది.